అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణలో పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చుట్టుపక్కల రాష్ట్రాలలో హైదరాబాద్ లాంటి నగరం మరెక్కడా లేదన్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. ప్రభుత్వాలు మారినా విధానాలలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. కోకాపేటలో కాగ్నిషెంట్ ఐటీ క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది, హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది, మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకొస్తారు. ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా. ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని అంటే, కంటిన్యూస్గా కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్కడ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది. ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేడు దూరంలో హార్డ్లీ 20 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం, ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా, ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు.